తమ సమస్యలు పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ఎర్రజెండాలు చేతబూని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, గురజాల శ్రీధర్, అజయ్, సుద్దాల ఉప సర్పంచ్ ఎరవెల్లి నాగరాజు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ప్రమాద బీమా సౌకర్యం, వంట పాత్రలు, కోడిగుడ్లు ప్రభుత్వమే, వంట పాత్రలు ప్రభుత్వమే, సిలిండర్లు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 12వ రోజు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేయడం, ఇవాళ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మధ్యాహ్న భోజన కార్మికులు గత 20-30 సంవత్సరాల నుంచి ఇదే రంగంలో కొనసాగుతున్నా కూడా మరి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా, ఏదో ఒక రోజు మాకు పర్మనెంట్ అవుతుందని చెప్పి, ఏదో ఒక రోజు మాకు జీతాలు పెరుగుతాయని చెప్పి, ఏదో ఒక రోజు మాకు ఉద్యోగ భద్రత కలుగుతుందని చెప్పి ఎన్నో కళలతో ఆశలతో ఇవాళ ఈ మధ్యాహ్న భోజన కార్మికులు వెట్టి సాకిరీ చేస్తున్నారు తప్ప కానీ వాళ్ళకి ఎక్కడ కూడా జీవితాల వెలుగులు నిండిన దాఖలేదు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైంది. మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో సంఘటిత అసంఘటిత కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి వారికి కడుపు నిండా జీతాలు ఇస్తామని చెప్పిన మాటలు ఇవాళ ఎక్కడ పోయినాయని చెప్పి సందర్భంగా ఈ జిల్లా సిఐటి పక్షాన్ని ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మెట్టు దిగి కార్మికుల విషయంలో స్పందించి వారి గొంతెమ్మ కోరికలు ఏమి అడగడం లేదు. మీరు ఇచ్చే ఒప్పుకున్న 3000 ఏదేదో సక్రమంగా ఇవ్వాలని చెప్పి, అలా ఇయ్యని పక్షంలో మీరే ప్రభుత్వం అన్ని కూరగాయలు, పప్పు, ఉప్పులు ఫ్రీగా అందిస్తే వాళ్ళు అదే 3000 రూపాయలకైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మరి వీళ్ళు 3000 రూపాయలు జీతం ఇచ్చి మిగతా సరుకులు మీరే కొనుక్కరమ్మంటే ఇలా అప్పులు సప్పులు చేసి మెడలో ఉన్న పుత్తెల తాడు కూడా అమ్ముకునే పరిస్థితులు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందంటే ఇలా ఒక్కసారి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా సిఐటి పక్షాన్ని హెచ్చరించడం జరుగుతుంది. మరి పాలకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు లక్షల జీతం కావాలి. వారు కోరుకున్న తీరులో చట్టసభలలో ఆమోదం చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా లక్షల జీతాలు పెంచుకుంటారు కదా. మరి ఇలా స్కూళ్ళల్లో దాదాపు రాష్ట్రంలో 54,000 స్కూళ్ళల్లో 25 లక్షల మందికి ఈ మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వాళ్ళని ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో ఇలా చిన్న చూపు చూడడం అంటే ప్రభుత్వానికి సిగ్గుమాలిన చర్యగా చెప్పుకోవాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మరి రానున్న 2 నెలలు ఎలక్షన్ ఉంది కదా, మరి కార్మిక వర్గం ఓట్లు మీకు అక్కడికి రావా అని చెప్పి సందర్భంగా సిఐటి తరఫున ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా కార్మికుల విషయంలో స్పందించి మానవతా కోణంలో చూసి వారి కనీస వేతనం 15,000 రూపాయలు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే కోడిగుడ్లు సరఫరా అందించాలి, ఉచితంగా గ్యాస్ ఇవ్వాలి, అలాగే ఎలాంటి షరతులు ఏం కూడా బ్యాంకు ద్వారా ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వాలి, వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలి. తదితర డిమాండ్లతో ఈరోజు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇంతట్లో మొత్తం ఈ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం ఇంతకంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకైనా ముట్టడికైనా వెనుకడబోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. పేరు కవిత, నాగరం ప్రైమరీ స్కూల్లో వంట చేస్తా. మాకు కావాల్సినవి, మా డిమాండ్స్ ఏమిటంటే మాకు 15,000 జీతం కల్పించాలని కోరుకుంటున్నాము. ఈ అక్షయ పాత్ర లాంటి సంస్థలు మా ముందుకు తేవాలని చూస్తున్న ప్రభుత్వము ఇంతమంది కార్మికుల ఉపాధి మరి పోగొట్టడానికి అక్షయ పాత్ర లాంటి సంస్థలను ముందుకు తీసుకొస్తున్నా మరి తెలియదు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అయితే హెల్త్ కార్డులు, మా భవిష్యత్తును మీ చేతిలో పెట్టినప్పుడు మా భవిష్యత్తును, మా పిల్లల భవిష్యత్తును మీరు చూస్తారని ఉద్దేశంతో మా భవిష్యత్తును అయితే నాశనం చేయకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. కనీస వేతనం మాకు 15,000 రూపాయలు చెల్లించాలి. మాకు పెండింగ్ బిల్లులు రెగ్యులర్గా ఎటువంటి పెండింగ్ ఉండకుండా నెల నెలకు వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలి. వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమాద బీమా లాంటివి కల్పించాలని కోరుతున్నాము. హెల్త్ కార్డులు, కుటుంబానికి సరిపడా హెల్త్ కార్డులు మాకు కల్పించాలని కోరుకుంటున్నాము. హలో, నమస్కారం సార్, మీకు దండం. మాకు అన్ని సర్కారు నుంచి అన్ని పంపించాలి. మేము కట్టెలు కొనుకొచ్చుకుంటున్నాము, పొగకు చస్తున్నాం. మాకు సిలిండర్లు పంపించాలి, ఏది కోడిగుడ్లు సుత పంపించాలి, ఉప్పు కాంచెలు, పప్పు కాంచెలు అన్నీ అంగడి బాడోళ్ళకి ఎట్లా పంపించినామో మాకు అట్లా పంపియ్యి మీకు దయచేసి సారు. మేము పొగలో తత్తన్నాం, మేము జ్వరాలు వచ్చి, చీకాలు వచ్చి, భూమి జాగలేక మేము బయలు నౌకర్లు అవుతాయేమని మేము కట్టపడుకుంటాం, వంట చేస్తున్నాం. మమ్మల్ని రోడ్డు మీద వారేసినాం, మా తెలంగాణ మాకు అత్తదేమో అని మేము వంట చేసుకుంటుంటే ఇవరకు చెత్తకుండా వారటి చేసినట్టు చేసినాం మమ్మలను. మీకు దయచేసి మాకు 15,000 జీతం ఇయ్యరు, మీకు దండం పెడుతున్నాం, నమస్కారం పెడుతున్నాం.